ఆడవారి గురించి చాణక్యుడు చెప్పిన నీతి సూత్రాల గురించి తెలుసుకుందాం. చాణక్యుడు ఆ ముఖ గాంభీర్యం ఒక్కటి చాలు. పెద్ద పెద్దవారిని కూర్చున్న చోట మూడు చెరువుల నీటిని తాగించగలగడానికి, శక్తి సంపన్నత్వం కలిగిన సూత్ర నియమావళితో, ప్రపంచానంతా తన అర్థశాస్త్రంతో ఆశ్చర్యానికి గురిచేసిన ఆ తక్షశిల పురోభివృద్ధ కంకణాధారుడు, అఖండ భారతం గురించి అనుక్షణం ఆలోచించే ఆ మెదడు సృష్టించిన సూక్ష్మ నియమావళి అద్భుతం అమోఘమని కీర్తిస్తున్న సమయంలో, ఇదో చక్కని తరుణంగా ఆయన ఆడవారి గురించి చెప్పిన కొన్ని నగ్న సత్యాల్ని, ఇంకా అబ్బురపరిచే విషయాలను, జంకు బొంకు లేని ఆ స్ట్రైట్ ఫార్వర్డ్ యాటిట్యూడ్ గురించి సవివరంగా తెలుసుకుందాం. కౌటిల్యుడు ప్రపంచం మొత్తం మీద ఈయనకున్నంత నిస్వార్థం, ఇంకా దేశభక్తి బహుశా ఎవ్వరికి ఉండబోదు అని సాక్షాత్ మన జాతీయ గీతకేత రవీంద్రనాథ్ ఠాగూర్ ఎంతోమంది ఆత్మీయుల దగ్గర ప్రస్తావించేవారంటే, ఆయన ఎంతటి మేధావో, పైపెచ్చు ఎంతటి రాజకీయ ధురంధరుడో అర్థం చేసుకోవచ్చు. ఆయన రచించిన అర్థశాస్త్రం లేందే ఈరోజు మనం శూన్యంతో సమానమని పెద్ద పెద్ద దేశాలే చేతులెత్తేశాయంటే, ఈయనకున్న పరాక్రమం ఇంకా జీవితం మీద ఆయనకున్న దృక్పథం ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు. ఎంతీదితే అంత పట్టు లభిస్తుంది జీవన గమనంలో అని కుండ బదలగొట్టినట్లు చెప్పే చాణక్యుడు స్త్రీల విషయంలో కూడా తన ఖచ్చితత్వాన్ని నిరూపించుకున్నారు. అందరు స్త్రీలు అమ్మలు. అవును, మీరు విన్నది నిజమే. ఆయన అందరు స్త్రీలను అమ్మలు అని అంటారు. ఇందుకు కారణం, వీర్యాన్ని పురుషుడు అందించినా తన అండం ద్వారా తన ఉదర లోకంలో ఒక అపర బ్రహ్మలోకాన్ని సృష్టించి లయంగా పోషించి పాలించి పునరుత్పత్తి అంటే రీప్రొడ్యూసింగ్ రీక్రియేషన్ చేయగల సామర్థ్యం ఈ భూమిపై ఏ శక్తికైనా ఉందంటే అది స్త్రీకు తప్ప సాక్షాత్ ఆ పరంధాముడికి కూడా లేదు అని చెప్పారు చాణక్య. యుద్ధం మొదలుకుని శాంతి వరకు అన్నీ స్త్రీ స్తన్య పోషణ ద్వారా పోషించబడిన పిపీలకాలే చేయగలవు అని, స్త్రీ ముందు ఇతర జీవకోటి తృచ్యం అని చెప్పారు చాణక్య. అసలు అమ్మలేనిదే ఆది మహాబ్రహ్మాండం సృష్టించగల శక్తి ఆ త్రిమూర్తులకు కూడా ఉండదు అని తనదైన శైలిలో కుండబద్దలగొట్టినట్టు చెప్తారు చాణక్య. అనంతకోటి లయ పిండాకార శక్తి స్త్రీమూర్తి అని కితాబునిచ్చారు ఆయన. కాబట్టి మనకు జన్మనిచ్చిన తల్లి మొదలుకుని మనతో పాటు పుట్టి పెరిగిన అక్క చెల్లెళ్ళు, సంఘంలో ఉన్న ఇతర స్త్రీలు అన్నం వేళ అన్నపూర్ణాదేవి రూపంలో పడక గదిలో సంభోగ చర్య ద్వారా స్వర్గ సుఖాలను అందించి, పసివాడాకల నుండి పడక సుఖాల వరకు అందించి గాంభీర్యంగా నిశ్చలంగా సాధారణంగా నిలబడగల శక్తిని ఒక్క స్త్రీకి మాత్రమే ఇచ్చింది ఆ ఆది పరాశక్తి అని బలంగా నమ్మి దానినే బాహ్యలోకానికి చాటారు చాణక్య. కర్ణ కఠోరమైన ఈ వాస్తవాన్ని జీర్ణించుకుని అమ్మతనానికి అమ్మాయితనానికి వెలుగునిచ్చి వెలిగితే స్త్రీ జ్యోతిలా వెలుగునిస్తుంది అని, కాదని కాలరాయారని చూస్తే అమాంతం ఖాండవ వనాన్ని దహించి వేసిన అపరాగ్ని మృత్యుదేవతల కరాళ నృత్యం చేయగలదు అని మగవారిని హెచ్చరించారు చాణక్య. ఆడవారు ఒక వ్యసనం. అవును, చాణక్యులవారు ఈ విషయాన్ని నిస్సంకోచంగా నిర్లజ్జగా ప్రస్తావించేవారు. సాధారణ పరిస్థితుల్లో అయినా అసాధారణ పరిస్థితుల్లో అయినా ఆడవారికి ఒక్కసారి అలవాటు పడితే మాత్రం వారిని వదిలి ఉండడం అసాధ్యమంటారు ఆయన. మన శరీరానికి చేటు చేసే విధంగా ఉండే కొన్ని రకాల వ్యసనాలతో ఆడవారిని పోల్చడంతో పాశ్చాత్యులు ఈయనపై సెక్సిస్ట్ అంటే లింగభేదాలు చూపుతూ ఒకరు అధికులు ఇంకొకరు అధములు అన్న భావాన్ని చూపటం అన్న ముద్రను వేశారు. కానీ నిజానికి చాణక్యులు చెప్పింది అక్షర సత్యం. మనం చూసుకున్నట్లయితే స్తన్యపానం నుండి మన శరీర పోషణం మొదలవుతుంది. కేవలం అమ్మ పాలం తప్ప ఇంకెలాంటి ఆహారాన్ని స్వీకరించడానికి శిశువు ఇష్టపడదు. ఇది మొదటి వ్యసనం. పెద్దయ్యాక చెల్లెళ్ళు అక్కలు లాంటి వారి మధ్యలో పెరుగుతూ వారితో పనిచేయించుకోవటం లేదా తల్లి తరువాతి స్థానంలో వారినుంచి వారికి సపర్యలు చేయడం లాంటి పనులు చేస్తూ ఆ వ్యాపకం కాస్త వ్యసనంగా మారడం జరుగుతుందని, ఇక యవ్వన దశలో ప్రేమతో ప్రేయసిని ప్రేమించే సమయానికి ఆమె మనస్సుకి ఇంకా శరీరానికి దాసోహమైపోయి ఆమెను కూడా ఒక వ్యసనంలా మార్చుకుని ప్రేమ విఫలమైతే ప్రాణాంతక పరిస్థితులకు కారణమయ్యే ప్రమాదమూ లేకపోలేదు అని చెప్తారాయన. ఆడవారు మన జీవితంలో చాలా ముఖ్య భూమిక పోషించినా కూడా వారిని వ్యసనంలా మార్చుకుని బ్రతికితే మాత్రం మగవాడు శారీరకంగా కానీ మానసికంగా కానీ కోలుకోలేని దెబ్బలు తినడం ఖాయం అని తేల్చి చెప్పేస్తారు చాణక్యులవారు. మగవారు ఆడవారితోనే తమ జీవితాలలో సింహభాగం గడపడం అనేది ఒక ముఖ్య కారణం అని ఆయన అభిప్రాయం. 3. ఆడవారికి కోరికలు ఎక్కువ.
మగువులకు మూరెడు కోరికలు, గంపెడాసలు, శతకోటి భ్రమలు అని ఆయన కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడతారు. ఇది వారి తప్పు కాదు, సాక్షాత్ ఆ లోకనాయకుడు శ్రీహరి వారికిచ్చిన వరం అని వేరే చెప్పనవసరం లేదు. ఆయన తన వక్షస్థలంలో లక్ష్మీదేవికి చోటిస్తే బ్రహ్మదేవుడు తన సమాన స్థాయిని సరస్వతీదేవికిచ్చి గౌరవించారు. ఇక ఈశ్వరుడు విషయానికొస్తే ఆయన తన శరీరాన్నే చీల్చి అర్ధభాగాన్నిచ్చి శివశక్తి సూత్రాన్ని పాటించారు. దేవతలే ఆడవారిని అలా గౌరవిస్తే ఇక మానవులు గౌరవించకూడదా అన్న దృక్పథం ఎక్కువగా ఉండడంతో పసిడి సొగసులు మొదలుకుని చీర సింగారాల వరకు విపరీతమైన కోరికలతో ఆడవారు తమ జీవితాన్ని గడుపుతారు. అవి ఆశల నిచ్చెరల మీద సాగితే మంచిదే, కానీ అడ్డు అదుపు లేకుండా విచ్చలవిడిగా ఉంటే మాత్రం జీవితమనే వైకుంఠపాళిలోని ప్రమాదమనే పెద్దపాము బారిన పడి అధపాతాళానికి దిగజారిపోవడం ఖాయం అని చెప్పుకొచ్చారు చాణుక్యుల వారు. అందుకే ఆడవారి కోరికలకు సముద్రపు అంచులకు కళ్ళారు వేయటం మానవ మాతృడి తరం కాదు అని చమత్కరిస్తారు పెద్దలు. 4. ఆడవారు ఎవ్వరికీ అర్థం కారు. ఇక ఇది ప్రపంచం మొత్తం ఒప్పుకున్న నిజం. సముద్రపు లోతు, ఆకాశం విస్తీర్ణం, ఆడవారి మనసు, ఇవి ఇప్పటికే కాదు బహుశా సృష్టి ఉన్నంతవరకు ఎవరికి అర్థం కావేమో అని చాణుక్యులు వారు అభిప్రాయపడ్డారు. తవ్వే కొద్దీ బయటపడే గనుల నిలువ ఆడవారి మనస్సు. ఏడుస్తున్నట్టే ఉంటారు కానీ లోపలి పొరల్లో పట్టలేనంత ఆనందాన్ని దాచుకుంటూ బయటికి మాత్రం దానిని ప్రదర్శించేవారు ఆడవారు. బయటకు నవ్వుతూ ఉన్నా కూడా పట్టరానంత దుఃఖానికి నెలవులుగా ఉంటాయి వారి హృదయాలు. బయటకొకటి లోపలికొకటి వారి ఉద్దేశం, దానిని మానవ మాత్రులు అందుకోవడం అసాధ్యం. ఆ శ్రీహరికే తెలుసు ఆ లోగుట్టు. లోపల ఏమి దాగుందో అంతా రహస్యాల పెట్టు అని పండితులు సైతం దాసోహం తల్లుల్లారా మీరు మాకు అర్థం కారు అని చేతులెత్తేసిన సందర్భాలు మనకు చరిత్రలోనే కాక మన రోజువారీ జీవితాల్లో కూడా కనబడతాయి. ఇది ఇలా ఉంటే వారు తమ మనసుకు నచ్చిన వారిని మాత్రం చాలా తొందరపడి నిర్ణయించుకుంటారు అని సుకుమార శిగస్సు పూరేకుల పెట్టైన ఆడవారు ఎవరినైనా ఇట్టే నమ్మేస్తారు అని చెప్తారు చాణుక్యుల వారు. కానీ ఒక్కసారి వారిపై మనసు విరిచేసుకుంటే మాత్రం ఇక జీవితంలో వారి మొహం చూడ్డానికి కూడా ఇష్టపడరు అని చెప్తారు వారే. వారి హృదయాలను దోచుకోవడం సులువు కానీ వాటిని గెలవడం అనేది చాలా కష్టం అని తేల్చేస్తారాయన. ఇక 5. ఆడవారిని తృప్తిపరచడం అసాధ్యం. మానసికంగా కానీ శారీరకంగా కానీ ఆడవారిని తృప్తిపరచడం నిజానికి అసాధ్యం. సృష్టి కార్యానికి పూనుకున్న మగవారు మొదట విజృంభించినా తొందరగా ఓటమిని అంగీకరించి నిద్రకు ఉపక్రమిస్తారు. ఇది శాస్త్రీయంగా కూడా నిజమని నిరూపితమైంది. అందుచేత వారికి శారీరక సుఖమిస్తున్నాం అనే భ్రమలో ఉండే మగవాడి మనస్సును బాధపెట్టడం ఇష్టం లేక ఆడవారే ఓటమిని అంగీకరించేస్తారు అని చెప్తారు చాణుక్యులు. చాలా పవిత్రమైన సృష్టి కార్యాన్ని అతి నీచంగా వాడుకునేంత అనాగరిక చర్య జంతు ప్రవృత్తికి మన సమాజం దిగజారిపోతుందని, పరాయి పాలన దీనికి ఒక ముఖ్య కారణమని, మగువ మాయలో పడిపోయి రాజ్యాలను సైతం మంచి నీళ్ళల్లో ఖర్చు పెట్టే అధముల చేతికి భారతదేశం వెళ్ళిపోతుంది అని చాలా కోపంగా చెప్పారు చాణుక్యులు వారు. ఇందుకు ముఖ్య కారణం ఆడవారిని తృప్తిపరిచే సమయంలో మనిషి చేయరాని నీచపు పనులు చేస్తాడని, అడ్డదారుల మార్గాన్నే నిజమైన మార్గం అని నమ్మి చాలా దుర్మార్గాలకు పాల్పడతారని, సరసాన్ని ఎప్పుడైతే మనిషి వ్యభిచారంగా మార్చేస్తాడో అప్పుడే ఈ దేశం భ్రష్టుపట్టిపోతుంది అని, ఏకం నార్యం సంసార సుఖే పరాయ స్త్రీనాం బాహట వర్గే అని ప్రబోధించి భార్యతో తప్ప ఇంకెలాంటి మహిళతోనైనా శారీరక సంబంధం పెట్టుకున్నా కూడా, ఆమెను తృప్తిపరచడానికి చేసే చర్యలకు పూనుకున్నా కూడా ఆ మనిషితో పాటు ఆ రాజ్యం తద్వారా దేశం యొక్క పతనం మొదలైనట్టే అని చెప్పుకొస్తారు చాణుక్యులు వారు. ఇక 6. ఆడవారికి సొగసులు అలవాటు చేయటం పరమ నేరం. సొగసు మేని సోయగానికి అందాలద్దడం అనేది ఒక సామాన్య చర్యగా బయటకు కనిపించవచ్చు, కానీ శృతి మించితే మాత్రం ఆడవారి సొగసులకు ఆస్తులు అమ్ముకోవాలి అనే నానుడి నిజమయ్యే రోజు అట్టే దూరంలో లేదు అని ఆనాడే తేల్చి చెప్పేశారు చాణక్య. మన శరీరం దేవుడు ఇంకా ప్రకృతి మనకిచ్చిన వరం. అదనపు సోయగా లద్దే పనుంటే ఆ పనిని కూడా భగవంతుడు ఇంకా ప్రకృతి చెయ్యాలిగా, మరి ఎందుకు చేయలేదు అని ఆయన సూటిగా ప్రశ్నిస్తారు. ఇదేమి విపరీత ధోరణి? చాణక్య మనిషి సొగసులు అడ్డుకుంటే తప్పేంటి, అందంగా అలంకరించుకుంటే వచ్చే విపత్తేంటి, అందులో లేత పూరేకుల చెక్కిళ్లతో యవ్వనప్రాయ పరవళ్లతో తుల్లిపడే ఆడవారు తమ వేణి సొగసునింకా పెంచుకుంటే వచ్చే నష్టమేంటి అని రాజకులస్థులు మొదలుకొని సామాన్య జనము ఆయన వాదన మరీ విపరీతం అని విస్తుపోయి చూస్తూ ఉండగా సూర్యరశ్మి ప్రాతకాలంలో మన ఒంటికి మేలు చేస్తుంది, మళ్లీ సాయంకాలంలో మనకు ఉల్లాసాన్ని ఇస్తుంది, మధ్యాహ్న సమయానికి అగ్నిలా మనల్ని దహిస్తుంది. మరి ఒక్క సూర్యుడే ఇన్ని రకాల ప్రసరణ చేయడమేంటి అని మీరు ఆలోచిస్తే
నా మాటలోని మర్మం మీకు అర్థమవుతుంది అని ఆయన చెప్పుకొస్తారు. ప్రకృతి ప్రేరేపకాలు ఇంకా ఇతర కారణాల వల్ల సూర్యుడు తన సహజ గుణానికి రెట్టింపు బలం చేరడంతో మధ్యాహ్నం నిప్పుల కొలిమిలా ప్రకాశిస్తాడు. ఆయన చండ ప్రచండ శక్తిని తట్టుకోలేక ఆయనను వేడుకోవడమో లేదా ఆయన మీద కారాలు విర్యాలు నూరడమో చేస్తూ ఉంటాం. అలాగే ఆడవారు తమ సహజత్వానికి ఎప్పుడైతే బాహాటపు ప్రేరకాలు వాడటం ప్రారంభిస్తారో కరుణ అనే కారు మేఘాలు అందమనే వెలుగు ముందు నిలవకుండా చెదిరిపోతాయి. అందం ఎంత దగ్గరైతే ఆడవారిలో అమ్మ అంత దూరమవుతుందని ఆయన అభిప్రాయం. ఇక 7, ఆడవారు నిస్సంకోచంగా యుద్ధాలకు కారణం. ఆనాటి సత్యకాల భేరి మొదలుకుని నేటి ఆధునిక రోజుల యుద్ధ కాంక్ష వరకు, రామాయణం మొదలుకుని మహాభారతం వరకు ఆడవారి ప్రధాన పాత్ర లేని యుద్ధాన్నొక్కడు చూపించండి అని చెప్తారు చాణక్యులు వారు. సృష్టికి కారణం ఆడవారు, రణానికి కారణం కూడా ఆడవారే అని వేరే చెప్పనవసరం లేదు కదా. ఆడవారు హింసకు బీజం, అందుకే ఆ అపరకాళి శక్తులు తమ కనుసన్నలతో యుద్ధానికి కారణమవుతారు. కాబట్టి నిస్సంకోచంగా ఆడవారే యుద్ధాలకు కారణమని, పరువు భంగపడినా మానం అమర్యాద పాలైనా మగవారు అంతగా పట్టించుకోకపోయినా ఆడవారు మాత్రం వెతుకు ముట్టకుండా దాన్నే తలుచుకుంటూ పగతో రగిలిపోతారని, లాలించాలన్నా పాలించాలన్నా చివరకు తుదముట్టించాలన్నా అందుకు ఖచ్చితమైన కారణం ఆడవారే అని ఘంటాపథంగా చెప్తారు చాణక్య. వారి క్రూరత్వం ముందు మగవారు కేవలం పావులని, వెనకుండన్నీ నడిపించేవారు ఆడవారే అని, ధర్మం ఎక్కడుంటే అక్కడ గెలుపు తథ్యమని, ఒకవేళ ధర్మ పోరాటం జరగకపోయినా అధర్మంగా గెలిచిన వారికి భంగపాటు మిగతా సమయాల్లో తప్పక లభిస్తుంది అని, కర్మేచ నార్యం కర్మేచ మోక్షమని పెద్దలు ఊరికే అనలేదని తేల్చి చెప్పేశారు చాణక్యుల వారు. అందుకే మహాభారత యుద్ధాన్ని తన చిటికిన వేలతో ఆపగలిగే శక్తి ఉన్నా కూడా ఆడవారికి భంగపాటు కలిగితే రచించే మరణ శాసనం ఎంత ఘోరంగా ఉంటుందో లోకానికి చూపటానికే శ్రీకృష్ణుల వారు సైతం రథసారథి పాత్రకే పరిమితమయ్యారు అనే ఉదాహరణని మన ముందుంచుతారు చాణక్య. రాజ్యాధికారం ఆడవారి సొంతమైన రోజు విప్లవం వర్ధిల్లుతుంది. బహుశా దేశాన్ని పాలించే స్థాయికి ఆడవారు ఎదుగుతారు అని ముందే ఊహించారు కాబోలు చాణక్యులు వారు. అందుకే ఆయన తన రచనల్లో ఆడవారికి రాజ్యాధికారం లాంటి అంశాల మీద ఎక్కువ పట్టుంటుంది అని, ఎలాగైతే వారు తమ గృహాన్ని ఇంకా ఆ గృహంలో ఉండే కుటుంబ సభ్యుల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వారి ఎదుగుదలకు దోహదపడతారో, అదేవిధంగా రాజ్యాధికారం చేపట్టి ఎన్నో రకాల రాజకీయ విశ్లేషణలు చేసి తద్వారా వచ్చే ఫలితాలను ఆచరణలో పెట్టి ఆశాజనకమైన రాజ్యపాలన సాగిస్తారు అని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక అతి ముఖ్యమైన విప్లవ ధోరణే చూసుకున్నట్లయితే అది ఆడవారి రాజ్యస్థాపనతోనే సాధ్యపడుతుందని బలంగా నమ్మేవారాయన. ఇందుకు కారణం మగవారి ఈర్ష్యాద్వేషాలు. అల్పులే కదా ఆడవారే కదా అన్న నీచ భావన మగవారిలో కొన్ని శతాబ్దాలుగా నాటుకుపోయి ఉంటుంది. కనుక వారు ఆడవారి రాజ్యస్థాపన అన్న విషయాన్ని జీర్ణించుకోలేరు. వారి పాలనను ఎలాగైనా అంతం చేద్దాం అన్న ధోరణిని ప్రదర్శిస్తూ ఉంటారు. కనుక అలాంటి సమయంలో ఆడవారు సంయమనం పాటించి బుద్ధికుశలత మరియు ఆలోచన ధోరణి మీదనే ఆధారపడి చాలా తెలివిగా ఈ రాజకీయ చదరంగా నాడాలని, లేదంటే కాస్త భంగపాటు పడ్డా లేదా చతికిలబడిన ధోరణి వ్యక్తపరిచినా అది తమ శత్రువులకు బలంగా మారిపోతుందని పదే పదే చెప్పుకొస్తారు చాణక్య. ఆయన చెప్పిన విధంగానే కాకతీయుల వంశాంకురం మదగజాలను సైతం లొంగదీయగల ఆడసింహం రాణి రుద్రమదేవి మొదలుకుని తన బిడ్డను సైతం రణరంగంలోకి తీసుకెళ్లి ఆఖరి నిమిషం వరకు భారత స్వాతంత్రం కోసం పోరాడిన ఝాన్సీ లక్ష్మీబాయి వరకు ఆడవారు స్థాపించిన రాజ్యాల్లో ఇంకా ఏలన సీమల్లో సరికొత్త విప్లవానికి తెరలేపినట్లయింది కదా అని విస్తుపోతారు పరిశోధనాకారుడు. సర్వజీవకోటిని సమానంగా చూడగల శక్తి ఒక్క ఆడవారికే ఉంటుంది. ఆడవారికి అమ్మతనం అనేది పుట్టుకతోనే వచ్చుంటుంది అన్నదానికి సరీకృత ఉదాహరణ ఇతర జీవులతో వారు మెలిగే తీరు. ఆహార సమయంలో మగవారు తాము తెచ్చిన మాంసపు ఆహారాన్ని తృప్తిగా భుజించినా కూడా ఆడవారు అందుకు భిన్నంగా ఒక రకమైన మాతృత్వ భావాన్ని చూపుతారు. ఎంతో ఘనమైన రుచులతో ఆ ప్రాణిని ఇంటిల్లిపాదికి వండి వార్చినా కూడా ఆ సమయానికి వారు ఆ జీవిపై తీరని కరుణాభావాన్ని చూపిస్తారు. ఇది వారి మాతృత్వానికి ఇంకా అమ్మతనానికే నిదర్శనమని చెప్తారు చాణక్య. ఊహకందని జీవకోటి సమాహారంగా ఉండే మన భూలోకంలో అందరినీ ఇంకా అన్నింటినీ సమానంగా చూడగల శక్తిని మనిషికి ప్రసాదించాడా పరమాత్మ. కాని మగవారికంటే ఆడవారికి మాత్రమే ఇది చాలా ఎక్కువగా వర్తిస్తుంది అని, సమస్త జీవకోటిని సమానంగా చూడడమే కాక ఆ జీవకోటిని ప్రేమించగల శక్తి ఇంకా స్థైర్యం ఆడవారికి మాత్రమే ఉంటుంది అని చెప్పుకొస్తారు చాణక్యుల వారు. సృష్టిని సమంగా చూడడం ఒక కఠినమైన చర్య కాక చాలా పెద్ద బాధ్యతని, అది మోసే ధైర్యం ఒక్క ఆడవారికే ఉంటుంది అని అభిప్రాయపడ్డారు ఆయన.
సమస్త జీవకోటికి ఆధారభూతమైన సృష్టిని కాపాడగల శక్తి అందరికన్నా ఆడవారికి ఎక్కువగా ఉంటుందని ఆయన ఉద్దేశం. ఈ విషయంలో మేము చాణక్యతో ఏకీభవిస్తున్నాం అని చెప్పారు కొందరు. కానీ కొన్ని సందర్భాలు ఆయన ఆడవారిపై చాలా డెరోగేటరీ రిమార్క్స్ అంటే అసభ్యమైన పోలికలు చేశారని, ఆయనను సమర్థించాలన్నా కూడా మాకు మనసు రావటం లేదు అని చెప్తారు కొందరు. ఆయన ముక్కుసూటితనం అందరికీ నచ్చాలనేం లేదు, నిజం నిప్పు లాంటిది, అది వినేవారికి అనేవారికి నిప్పు చురకే కాలుతుంది, మండుతుంది అని చమత్కరిస్తారు మరికొందరు రచయితలు. జీవకోటిని నాశనం చేయగల శక్తి ఒక్క ఆడవారికి మాత్రమే ఉంటుంది. ఇలా సరిగ్గా ఇంతకుముందు చెప్పుకున్న దానికి విరుద్ధంగా ఉండే చర్య. సృష్టించిన వారికే నాశనం చేసే శక్తి ఉంటుందన్న చందాన ఆడవారు తలచుకుంటే ఈ సృష్టి నాశనానికి ప్రథమ కారణాలుగా మారుతారు. వారిని శాంతపరిచి సంఘపరమైన గౌరవాన్ని ఇవ్వడం అనేది మనం ఖచ్చితంగా పాటించవలసిన చర్య. లేదంటే వినాశనానికి కేంద్ర బిందువుగా ఉంటుంది వారి ప్రవర్తన అని అభిప్రాయపడ్డారు చాణక్యులు వారు. దేవుళ్ళు కూడా ఆడవారి ప్రమేయలేనిది ఏమీ చేయలేరు. మగవాడి ఎదుగుదలకు కారణం ఆడవారు, మగవాడి పతనానికి కారణం కూడా ఆడవారే. ఆడవారికంటే ఘోరమైన విధంగా ఎవ్వరూ శిక్షించలేరు, ఆడవారికంటే ఎక్కువగా ఎవ్వరూ ప్రేమించలేరు. ఇలా ఎన్నో రకాలుగా ఆడవారి గురించి, ఇంకా వారి వల్ల మన జీవితాల మీద, ఇంకా సంఘం మీద పడే ప్రభావం గురించి తనదైన శైలిలో నిస్సంకోచంగా ఘాటుగా తెలియచేశారు ఆ అపర మేధావి కౌటిల్యుడు. అలా కొనసాగిన చాణక్య ప్రస్థానం ఈరోజు వరకు మన జీవితాల్లో ప్రతిబింబిస్తూనే ఉంది. రానున్న కాలంలో ఇంకా కొన్ని ముక్కుసూటి విషయాలను చాణక్యుడి కమ్మదనం ది చాణక్య ఫ్లేవర్ ద్వారా వివరంగా తెలుసుకుందాం. మీరు ఆయనను కన్నింగ్ అనుకున్నా లేక పొగరబోతూ అని అనుకున్నా కూడా ఆయన వాదన ఆయందే. అదే బ్రాండ్ చాణక్య అని అంటారు అభిమానులు చాణక్య గురించి అవహేళనగా మాట్లాడేవారి గురించి. చాణక్య నీతి ప్రకారం చూసుకున్నట్లయితే ఆయన అన్నదానిలో తప్పు లేదు అని అనిపిస్తోంది ప్రస్తుత రోజుల్ని చూసినట్లయితే. ఆయన చెప్పిన ప్రకారం ఆడవాళ్లను ఒక బౌండరీలో ఉంచాలి అన్నది, అది మనం పాజిటివ్గానే తీసుకోవాలి కానీ నెగిటివ్గా తీసుకోకూడదు. ఎందుకంటే ఆయన చెప్పేవన్నీ కూడా అమృత తుల్యమైన వాక్యాలే, ఈ రోజులకు సరిగ్గా సరిపోయేవి. సో పెద్దల మాట చద్దిమూట అని అన్నది ఊరికే కాదు కదా. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.